ఈ వైకుంఠ ఏకాదశి 6వ తేదీ, అదేవిధంగా వైకుంఠ ద్వాదశి 7వ తేదీ అయితే జనవరి నెలలో రాబోతుంది. దానికోసం గత సంవత్సరం లాగానే చలికాలంలో భక్తులు అందరూ కూడా ఇబ్బంది పడకుండా మాడా స్ట్రీట్స్ మీద షెడ్స్ వేసేటువంటి ఇంజనీరింగ్ పనులు ప్రారంభించుకొని, అదేవిధంగా నారాయణగిరి గార్డెన్స్లో ఏదైతే కొత్త క్యూ లైన్స్ మనం కడుతున్నాం అవన్నీ పూర్తి చేసుకున్నట్లయితే అక్కడ ఏమో దాదాపు 8,000 నుంచి 10,000 మంది కూర్చోవంటి అవకాశం ఉంటుంది నారాయణగిరి షెడ్స్లో. అదేవిధంగా గత సంవత్సరం లాగానే మాడా స్ట్రీట్స్లో సరైన షెడ్స్ ఏర్పాటు చేసుకుంటే అక్కడ భక్తులకి మిగతా అన్ని అన్నప్రసాదాలు, మంచినీళ్ళు ఇవన్నీ సదుపాయాలు కల్పించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ క్యూ లైన్ మూమెంటు, మేనేజ్మెంటు అవంతా కూడా ఇప్పటి నుంచి ప్లానింగ్ చేయడం జరుగుతుంది. ఆ షెడ్స్ కోసం టెండర్స్ కానీ కూడా పిలిచి ఉన్నాం, త్వరలోనే దాన్ని ఫైనల్ చేసుకొని సరైన సమయంలో ఆ ఇంజనీరింగ్ పనులు ప్రారంభించేటువంటి కార్యక్రమం చేస్తాం. అదేవిధంగా ఈసారి ఈ డైరీసు, క్యాలెండర్స్, ఈ టెండర్ ఫైనలైజేషన్లో కొంత ఆలస్యం కావడం వల్ల కొంత ఆలస్యం అయింది. ఇప్పటికే ఇవి తిరుమల తిరుపతిలో భక్తులు అందుబాటులో పెట్టడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ సెంటర్స్ అన్నింటిలో కూడా ఈ నెల 10వ తేదీ నుంచి ఈ పెద్ద సెంటర్స్ ఏవైతే ఉన్నాయో, హైదరాబాదు, చెన్నై, విశాఖపట్నం, విజయవాడ ఢిల్లీ, బెంగళూరు ఇవన్నింటిలో కూడా ఈ డైరీస్, క్యాలెండర్స్ సేల్ చేసేటువంటి కార్యక్రమం ప్రారంభించబోతున్నాం. మరి ముఖ్యంగా భక్తులకి సలహా ఇచ్చాము అంటే, ప్రత్యేకంగా ఇప్పుడు ఈ 26వ తేదీ సూర్యగ్రహణం మూలాన 25వ తేదీ సాయంత్రం రాత్రి 11 గంటల నుంచి 26వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు దేవాలయం మూసివేయడం జరుగుతుంది. సర్వదర్శనం అయితే మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభించేటువంటి పరిస్థితి ఉంటుంది. అప్పుడు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో కూడా మనము ఆనప్రసాదాలు ఇవన్నీ కూడా నిలిపివేస్తాం. కాబట్టి భక్తులు అందరూ కూడా తన ప్రయాణం దీన్ని బట్టి ప్లాన్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశాం. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ వచ్చి చలికాలంలో ఇబ్బంది పడేటువంటి పరిస్థితి నెలకొంటుంది. ఈ దర్శనం టైమింగ్ సార్ స్ట్రిక్ట్గా ఉంటాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ఎటువంటి సేవలు ఏమి ఉండవు, కాబట్టి ఆ క్యూ కాంప్లెక్స్ మూసివేయడం జరుగుతుంది. దాన్ని బట్టి వాళ్ళు ప్రయాణం ప్లాన్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశాం. అయితే ఇప్పుడు ఫిగర్స్కి వస్తే, ముందు నేను నవంబర్ నెల ఫిగర్స్ మీకు చెప్పాక, ఆ క్యూములేటివ్ హుండీ కలెక్షన్స్ ఇవన్నీ లాస్ట్ ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు 8 నెలల డేటా ఇవంతా కూడా ఇస్తున్నా. అయితే నవంబర్ నెలలో గత సంవత్సరం 20,93,000 మంది దర్శనం చేసుకున్నట్లయితే, ఈసారి 21,16,215 మంది దర్శనం చేసుకున్నారు. అంటే 23,000, అంటే 1% ఇంక్రీజ్. లడ్డూ ప్రసాదం మీరు చూసుకుంటే 90,89,715 దడ్లు లాస్ట్ ఇయర్ సేల్ అయితే 99,94,824, అంటే 9,05,000 లడ్లు ఎక్స్ట్రా సేల్ అయినాయి. అంటే 10% ఇంక్రీజ్. ఇప్పుడు ఏ కేటగిరీకి ఆ కేటగిరీ ఎంటైటిల్మెంట్స్ ఏవైతే ఉన్నాయో లాస్ట్ ఇయర్కి ఈసారికి తేడా ఏమీ లేదు. కాబట్టి మామూలుగా వాళ్ళకి ఇస్తున్నటువంటి ఫ్రీ లడ్డూస్, లేకపోతే ఆ 10 రూపీస్ 25 రూపీస్ చొప్పున ఏదైతే లడ్డు కూడా ఉంది, ఇది యాజీస్గా పోతూ ఉన్నా కూడా 10% ఎక్స్ట్రా, అంటే 9 లాక్ లడ్డూస్ ఎక్స్ట్రా సేల్ అయినాయి. ఇవన్నీ కూడా మనం ఏదైతే గత సంవత్సరం 50 రూపాయలు చొప్పున ఫ్రీ సేల్ కింద ప్రారంభించాం కౌంటర్స్, ఆ కౌంటర్ మీద సేల్ అయ్యేటువంటి ఫిగర్స్, అంటే దాదాపు రోజువారీగా మన 1 లక్ష పైన యావరేజ్గా ఆ లడ్లు సేల్ చేస్తున్నాం. చాలామంది భక్తులు సంతృప్తికరంగా ఈ లడ్లు కొనుక్కొని వెళ్తున్నారు. అదేవిధంగా మిగతా ఫిగర్సు, కౌన్సిలింగు, లాస్ట్ ఇయర్ 7,98,537, ఈసారి 8,75,545, అంటే అది ఒక 10% పెరిగింది. హుండీ ఆదాయం 86,77,000 లాస్ట్ ఇయర్ అయితే 93,77,000 ఈ సంవత్సరం. అసలు చాలామంది ఈ శ్రీవాణి ట్రస్ట్ ప్రారంభించాక ఈ హుండీ ఆదాయం ఏమైనా తగ్గుతుందేమో అనేది కూడా డౌట్స్ ఎక్స్ప్రెస్ చేశారు. అసలు ఆదాయం ఎక్కువ వస్తుంది తక్కువ వస్తుందా, మనం అక్కడ ఈ ప్రాఫిట్ లాస్ మేకింగ్ ఎక్సర్సైజ్ లేమనుకోండి. అయినా ఒక్కోసారి ఫిగర్ చూసుకుంటే దాదాపు ఈసారి కూడా 7 కోట్ల రూపాయలు పెరిగింది హుండీ ఆదాయం లాస్ట్ ఇయర్ మీద పోల్చుకుంటే. పరికాబడి ఇప్పుడు మీరు గత సంవత్సరం ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు 8 నెలల డేటా 7,07,95,00,000 రూపాయలు హుండీ ఆదాయం ఈ 8 నెలలు ఉండింది లాస్ట్ ఇయర్. ఈసారి 7,77,78,00,000, అంటే అప్రాక్సిమేట్లీ 70 కోట్ల రూపాయలు, అంటే 10%
ఇంక్రీజ్ ఓవరాల్ హుండీ ఆదాయంలో. అదేవిధంగా ట్రస్ట్స్, కొన్ని ముఖ్యమైన ట్రస్ట్ డేటా చదివి మొత్తం టోటల్ అబ్స్ట్రాక్ట్ ఇస్తాను. శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్ మీరు చూసుకుంటే గత సంవత్సరం ఈ 8 నెలల్లో 89,35,00,000 డొనేషన్స్ వస్తే, ఈసారి ఇప్పటికే 100,99,00,000 రూపాయలు డొనేషన్స్ ఇచ్చారు. అదేవిధంగా బాలాజీ ఆరోగ్య వరప్రసాదని స్కీము, లాస్ట్ ఇయరు 30,93,00,000, ఈసారి 31,18,00,000. ప్రత్యేకంగా వెంకటేశ్వర విద్యాదాన ట్రస్ట్ లాస్ట్ ఇయర్ 7,44,00,000 అయితే, ఈసారి 11,12,00,000. వెద పరిరక్షణ ట్రస్ట్ లాస్ట్ ఇయర్ 4,64,00,000 అయితే, ఈసారి 8,67,00,000. సో ఓవరాల్ మనం అన్ని ట్రస్ట్లు కలుపుకుంటే లాస్ట్ ఇయర్ ఈ 8 నెలల్లో 178,08,00,000 రూపాయలు డొనేషన్స్ వచ్చాయి. ఈసారి 213,24,00,000 రూపాయలు డొనేషన్ వచ్చాయి, అంటే దాదాపు 20% ఇంక్రీజ్ ఓవరాల్ డొనేషన్స్లో. అదేవిధంగా గోల్డ్ అండ్ సిల్వర్ ఫిగర్స్, ఈ 8 నెలల్లో లాస్ట్ ఇయర్ ఏప్రిల్ టు నవంబరు 562 కేజీ గోల్డ్ డొనేషన్స్ శ్రీవారి హుండీలో వస్తే, ఈసారి 803 కేజీస్, అంటే 241 కిలో ఎక్స్ట్రా. సిల్వర్ చూసుకున్నట్లయితే 1,859 కిలో లాస్ట్ ఇయరు, ఈసారి 3,852 కిలోలు. మరి ఇప్పుడు ఈ వాటర్ లెవెల్స్ చాలామంది మీడియా వాళ్ళు నన్ను టైం టైం పడుతూ ఉన్నారు టెంపుల్ బయట, అంటే ఇప్పుడు ఫిగర్స్ ఉంటే బాగుంటుంది అనేది ఇవాళ డీటెయిల్స్ ఇస్తానని చెప్పాను. అయితే ఇప్పుడు ఈ 3 డ్యామ్స్, ఆకాశ గంగ, కుమారధార, పసుపు ధార, ఈ 3 ఇంట్లో 100% వాటర్ అవైలబిలిటీ ఉంది. పాప వినాశనం మనకి ఓవరాల్ కెపాసిటీ 5,240 లాక్ గ్యాలన్స్ అయితే, ఇప్పుడు 3,730, అంటే 71.2% పాప వినాశనం డ్యామ్ నిండి ఉంది. గోగర్భం 2,833 కెపాసిటీ అయితే 1,848, అంటే 65.23%. ఇది వాటర్ కెపాసిటీ తిరుమల డ్యామ్స్లో, అంటే ఓవరాల్ 5 డ్యామ్స్ కలుపుకుంటే టోటల్ వాటర్ కెపాసిటీకి కరెక్ట్గా 80% వాటర్ ప్రస్తుతానికి ఉన్నట్టు. సో ఆ తిరుమలలో ఇప్పుడు వంటి వాటర్ ఇవాపొరేషన్ లాసెస్ పోతే 285 రోజులకి ఈ వాటర్ సరిపోతుంది రిక్వైర్మెంట్కి. ఇది కాకుండా మళ్ళీ కళ్యాణి డ్యామ్లో వాటర్ సప్లై, కళ్యాణి డ్యామ్ ఇప్పుడు మనకి 31% వాటర్, కాకపోతే కళ్యాణి డ్యామ్ కెపాసిటీ చాలా ఎక్కువ ఉంది కాబట్టి 31% ఉన్నా కూడా మొత్తం కలిపి మనకి తిరుమల తిరుపతి డ్యామ్స్, ఈ కళ్యాణి డ్యామ్స్, తిరుమల ఉన్న డ్యామ్స్ రిజర్వర్ కెపాసిటీ చూసుకున్నట్లయితే ఇప్పుడు మన దగ్గర 544 రోజులకి సరిపడేటట్లు వాటర్ అవైలబిలిటీ ఉన్నట్టు అధికారులు డీటెయిల్ ఇవ్వడం జరిగింది. ఇంకా లాస్ట్ ఈ శ్రీవాణి ట్రస్ట్ ఓవరాల్ ఫిగర్స్, టోటల్ ఆన్లైన్లో, అంటే మనం దాదాపు ఆన్లైన్లో మనం 8 నవంబర్ నుంచి దాదాపు ప్రారంభించాము, ఆఫ్లైన్లో కొంత కోట పెట్టుకొని మనం 22 అక్టోబర్ నుంచి ప్రారంభించాం. ఇప్పుడు వరకు 2,319 మంది ఆన్లైన్ విధానంలో, అదేవిధంగా 4,489 మంది ఆఫ్లైన్ విధానంలో, అంటే మొత్తం కలిపి 6,813 మంది ఈ పథకం కింద స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. యావరేజ్గా ఇప్పుడు మీరు చూస్తే ఓవరాల్ 1 నవంబర్ నుంచి మన రోజువారీ డేటా చూస్తే 130 మంది, 110 మంది, 125 మంది ఇట్లాగా మొదలయ్యి గ్రాడ్యువల్గా మళ్ళీ అరౌండ్ 15 నవంబరు 175, 185, 193 అట్లాగా మళ్ళీ ఇప్పుడు గల కొంతకాలంగా ఈ లాస్ట్ 2-3 రోజులు చూసుకున్నట్టయితే 230, 246, 268 ఇట్లాగా, అంటే ప్రస్తుతానికి యావరేజ్గా ఒక 250 మెంబర్స్ శ్రీవాణి ట్రస్ట్ విరాళాలు ఇచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది.
అంటే ఈ స్కీమ్ కింద మనం అంటే ఎక్కడ కూడా ఆన్లైన్ బుకింగ్లో ఇబ్బంది ఉండొద్దు కాబట్టి కోటా ఎక్కువ ప్రకటించి ఉన్నాము, 200 ప్రకటించి ఉన్నాము ఆన్లైన్ ఆఫ్లైన్. ఓవరాల్గా అంటే మన టెంపుల్ కెపాసిటీ మీరు చూసుకుంటే ఇన్ నెక్స్ట్ 2-3 మంత్స్ 500 వరకు శివాని ట్రస్ట్ ద్వారా డొనేషన్ ద్వారా దర్శనం చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి బహుశా ఫిబ్రవరి మార్చ్ నుంచి ఈ 500 మంది ఈ విధానంలో దర్శించుకోవంటి పరిస్థితి ఉంటుందని నేను భావిస్తున్నాను. అసలు ఇప్పటికే చాలామంది భక్తులకి ఫ్రీ లడ్డు లేదు. మెట్ల మార్గం మీద వచ్చే వాళ్ళకి ఫ్రీ లడ్డులు ఇస్తున్నారు, కొంతమందికి 10 రూపాయల లడ్లు ఇస్తున్నారు, కొన్ని లడ్లు 25కి ఇస్తున్నాము. రకరకాల స్కీమ్స్ ఇప్పుడు అమల్లో ఉన్నాయి. ఏదైతే మెట్ల మార్గం మీద వచ్చే వాళ్ళకి 20,000 మందికి ఫ్రీ లడ్డు ఇస్తున్నాము, అవి తొలగించేటువంటి ప్రపోజల్ లేనే లేదు. ఆ 20,000 మందికి ఏదైతే ఒక లడ్డు ఫ్రీ ఇస్తున్నామో అది యాజ్ ఇట్ ఇస్ కంటిన్యూ అవుతుంది. టీటీడీ నుంచి ఇనిషియేషన్ ఏమిటి, టీటీడీ ఏదైతే అర్చకుల నుంచి సలహా వస్తుందో దాన్ని ఆగమ అడ్వైజరీ కమిటీ ముందు పెట్టినటువంటి బాధ్యత నాది. ఆగమ అడ్వైజరీ కమిటీ ముందు సబ్జెక్ట్ తీసుకుని వెళ్ళడం జరిగింది. అది ఇందాక నేను చెప్తున్నా, ఆగమ అడ్వైజరీ కమిటీ తన రికమెండేషన్ ఫైనల్ చేయాలి. ఇప్పుడు ఆగమ అడ్వైజరీ కమిటీ నేను నా ఇష్టం వచ్చినట్లు ఎట్లా రాయండి అనడానికి లేదు కదా. చాలామంది పెద్ద పెద్ద దాంట్లో ఉన్నారు కాబట్టి ఆగమ అడ్వైజరీ కమిటీ తన రికమెండేషన్ ఫైనల్ చేసి నాకు ఇస్తే అప్పుడు నేను ఫర్దర్ యాక్షన్ టీటీడీ అధికారికంగా మేము ఏం చేసుకోవాలి మేము చేసుకుంటాం. మామూలుగా ఏంటి అసలు ఆ ఇష్యూ ఇప్పుడు ఎందుకు వచ్చింది, ఆగమ అడ్వైజర్స్తో లేకపోతే అర్చకులతో ప్రెస్ సమావేశం పెడితే బాగుంటుందంటే, ఫస్ట్ మనం ఆ ఎజెండా ఐటమ్ ఏదైతే ఉన్నాయో ఆ 5 సభ్యులతో మనం డిస్కస్ చేసుకొని ఎప్పుడైతే మనం బోర్డు ముందు తీసుకెళ్తామో అప్పుడు దాని మీద పబ్లిక్ డిస్కషన్ లేకపోతే బోర్డు డిస్కషన్ అవుతుంది అని భావించాడు. అటువంటి పరిస్థితులు మనం ఇప్పుడు ఫస్ట్ ఆ ఆగమ అడ్వైజరీ కమిటీ రికమెండేషన్స్ అంతా కూడా ఫైనల్ అవుతాయి 1-3 రోజులు అని అనుకుంటున్నా నేను. ఆ రికమెండేషన్ ఫైనల్ అయ్యాక అప్పుడు మీరు చెప్పినట్టు డెఫినెట్గా ఇప్పుడు ఆగమ అడ్వైజరీ కమిటీ కన్సిస్ట్ ఆఫ్ ఎక్స్పర్ట్స్. మీరు ఇప్పుడు అడిగే ఏదైతే ప్రశ్నలు ఉంటాయో ఏ ఇష్యూ మీద అయినా టెక్నికల్గా మాకు కొంత ఆగమడ కమిటీలో మేము కూడా కూర్చున్నాం కాబట్టి కొంత ఐడియా ఉన్నా, అథెంటిక్గా పబ్లిక్ కూడా భక్తులు కూడా నమ్మాలంటే ఈ ఆగమ అడ్వైజర్సే సలహా ఎవరైతే ఇస్తారో వారే ఇటువంటి సమస్యలకి ఇటువంటి ప్రశ్నలకి సమాధానం ఇస్తే పబ్లిక్ కూడా పాజిటివ్గా వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ డీటెయిల్స్కి నేను వెళ్లకుండా ప్రస్తుతానికి ఇంకో 2-3 రోజులు ఈ ఆగమ అడ్వైజరీ కమిటీ మినిట్స్ కోసం వెయిట్ చేస్తున్నాం. 2 జూనియర్ రెసిస్టెంట్, అబౌ జూనియర్ రెసిస్టెంట్ ఎక్కువ వర్క్ ఉండేది ఇంట్లో అప్ 2 జూనియర్ రెసిస్టెంట్స్. అయితే టీటీడీ బోర్డు మొన్న రెజల్యూషన్లో అప్ 2 జూనియర్ రెసిస్టెంట్ వరకు 75% లోకల్స్కి రిజర్వేషన్ ఇవ్వాలనేది ఒక రెజల్యూషన్ పాస్ చేశారు. అది మనం గవర్నమెంట్కి అమెండ్మెంట్ కోసం పంపించి ఉన్నాం, ఎందుకంటే మన సర్వీస్ రూల్స్లో ఆ రిజర్వేషన్ లేదు కాబట్టి. సో మెజారిటీ ఆఫ్ ది పోస్ట్ ఇప్పుడు నిన్న నేను డీటెయిల్గా డిస్కషన్ చేసుకున్నాను ఆన్ వేకెన్సీస్, ఎక్కువ వరకు పోస్ట్ అప్ 2 జూనియర్ రెసిస్టెంట్ ఉన్నాయి కాబట్టి ఆ రెజల్యూషన్ కోసం మనం వెయిట్ చేసుకోవాలి అమెండ్మెంట్ కోసము. అది కాకుండా కొన్ని అబౌవ్ ది జూనియర్ రెసిస్టెంట్ ర్యాంక్ ఉదాహరణంగా అసిస్టెంట్ ఇంజనీర్స్ ఉన్నారు. మనం ఆల్రెడీ సిఈ గారికి అప్రూవల్ ఇచ్చాం ఫైల్లో, నోటిఫై ది పోస్ట్ అండ్ గో ఫర్ రిక్రూట్మెంట్. అటువంటి ఇప్పుడు కేస్ టు కేస్ బేసిస్ మీద నేను అప్రూవల్ ఇస్తున్నాను. అదే సేమ్ అప్లైస్ ఫర్ బ్యాక్లాగ్. బ్యాక్లాగ్లో కూడా ఎక్కువ వరకు పోస్ట్ అప్ టు జూనియర్ రెసిస్టెంట్ లెవెలే. కొన్ని పని ఉన్నాయి, వీటికి ఇప్పుడు మనం రిక్రూట్ చేసేటువంటి ప్రక్రియ ప్రారంభిస్తున్నాం. ఇప్పుడు చీఫ్ ఇంజనీర్ గారికి ఇచ్చేటువంటి అప్రూవల్, అదేవిధంగా సీవీఎస్ గారు నేను కొన్ని ప్రాసెస్ చేయమన్నాను. అటువంటివి ఎక్కడైతే మేము ఆల్రెడీ అప్రూవల్ ఇచ్చామో డిసెంబర్ లోపు నోటిఫికేషన్ ఇటువంటి వాటికి వస్తాయి.